सर प्रकाश यार। सर ने महानतरा महागरुड़ा महामहिम कर महा भगवान दोबारा ప్రభా నీ పాఠంలో నాయన నిన్ను గణపరచాలని నిన్ను గణపరచాలని నాయన చేస్తూ ఉంటే వీర్యమాపు నాయన తోడుగా ఉండి సహాయం చాలా మంది నాయన నీ బిడ్డలు ఎంతో చక్కగా నాయన స్వరాలు నేర్చుకుని పాడుతూ ఉండగా ఆ స్వరం తాళము నీ కూడా చక్కగా వాళ్ళు నేర్చుకుని నిన్ను మహిమపరిచే అయ్యా మహర్షి గారు నాయన ఈ విషయంలో ఎంతగానో నాయన వీరే నాయన ఆ బిడ్డకు మహిమకరమైన జ్ఞానం అనుగ్రహించి ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తనకు రావాల్సిన కోరుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జీవించండి, ఆశీర్వదించండి. వారి నాయన మీరే నిండైన మేనత నింపండి, జ్ఞానం చేసి దయచేయండి. రావాల్సిన బిడ్డని నాయన ఇంకా కొంతమంది లాగిన నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. మా రక్షకులు నేర్చుకుని వేసి చూస్తున్నాము. ఆమేన్ ఆమేన్. ఓకే వండర్ఫుల్ అండి. అమృత వెల్కమ్. నిన్న కరెంట్ లేదన్నావు కదా, పవర్ లేదట నిన్న. అమ్మాజీ గారు, వసంతమ్మ గారు, గుడ్ ఈవినింగ్. కులినేష్ గారు, బిలియా గారు, ఓ రాజేష్ గారు, ఆశీర్వాదం గారు, పాల్ గారు జాయిన్ అవుతున్నారు అందరూ నెమ్మదిగా. ఇవాళ మొత్తం అన్ని ఒకే కీర్తనలన్నీ తీసుకొచ్చానండి ఒకే దాంట్లో వరుసగా మనం చేసుకుని అప్పుడు చివరిలో ఒక గీతం నేర్పుతాను ఇవాళ. అదండి దూషిస్తాను మీరు పాడాలంటే శంకరాభరణంలో అలాగే. సో మొదటిది అదే మన సిగ్నేచర్ సాంగ్ కాకుండా అది మొదలు పెడతాం సార్. నోట్స్ అవుతారా? నోట్స్ ఫస్ట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు క్లియర్ గా ఉంది కదండి, అన్ని వైట్ వేసాను. బాగుందండి. చూడండి సార్ ఎక్కడ ఉంటారు. ఇది వెళ్ళిపోండి, ఇది వద్దులేండి. ఇవాళ చివరిలో వద్దాం సిగ్నేచర్ సాంగ్. సిక్స్ లాంగ్వేజెస్ దేవుడే నాకు ఆశ్రయంతో స్టార్ట్ చేద్దాం. పొరం పెట్టండి సార్. దేవుడే నాకు ఆశ్రయం, రాగం పేరు స్వరం చెప్పి ఇది ఆనంద్ గారు పాడతారు. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 405వ కీర్తన పంతగారి రమేష్ గారు పెట్టుకోవాలి. శంకరాభరణం స్వరాలు చెప్పేసి అప్పుడు సరే శృతిస్తాను పాట. స్వరాలు చెప్ప. షడ్జం శంకరాభరణంలో ఉన్న స్వరాలు సార్. షడ్జమము, చతుశ్రుతి రిషువము, అంతరగాంధారము, పంచమము, చతుశ్రుతి దైవతము, కాకలి నిషాదము, షడ్జమం కదా. అంతరగాంధారం తర్వాత మధ్యమం మర్చిపోయారు. శుద్ధ మధ్యమం శుద్ధ మాధ్యమం మర్చిపోయారు. తర్వాత డైరెక్ట్ పంచమం కలిపారు. అవును సార్. మళ్ళీ చెప్పండి, మళ్ళీ మొదలు చెప్పండి సార్. షడ్జమము, చతుశ్రుతి రిషువము, అంతరగాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశ్రుతి దైవతము, కాకల నిషాదము, షడ్జం సార్. సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప పద ప మామ రి మమ రి మమ మ ప మ గ రి స గ ప ప గ ప ప
పద ప మామ రి మమ రి మమ మ ప మ గ రి స స రి గ ప ప గ మ గ రి రి స రి గ ధ ని స రి ని స వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఒకటి సరిగా పాప గమ గరీరి సరిగా దాని దగ్గర సరి చూడండి సరిగా సరిగా పాప గమ గరీరి సరిగా మరి స్టార్టింగ్ లోనే మీరు రావట్లేదు సరిగా గమ గరి రి సరి గదాని సరి ని స ఇప్పుడు వాళ్ళ సరి గ పాప గమ గరి రి సరి గదాని సరి ని స సరిగా అన్నాను నేను మీరు సరిగా మీరు అది క్యాచ్ చేయాలి స్టార్టింగ్ సరిగా ప కదా మీరు సరిగా ప ప గ మ గ రి రి సరి సరిగా దా ని సరి ని స ఇప్పుడు వాడి అంటే అకారం తీసుకొస్తున్నారు సార్ ఆ తర్వాత అకారం తీసుకొస్తున్నారు నేను ఎలా పాడాను అకారో ఇకారో తీయట్లేదు పాడండి సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ని సరి ని స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ ఎప్పుడు వచ్చినా అది అంటూ ఉండాలి సరిగా అది అంటూనే ఉండాలి ఇక ప్లెయిన్ గా వస్తే ఒప్పుకో ఇక సింగర్ అర్థమైందండి ఆ పల్లవ పాడండి పల్లవ తెలుసా దేవు దేవు మళ్ళీ మీరు దే దే దేవు దేవు కాదు దేవు దేవు అదే సంగతి దేవుడే నాకాశ్రయం దివ్య దివ్యమైన అది నెక్స్ట్ కెళ్ళండి సార్ నెక్స్ట్ సాంగ్ ఒక్కొక్క సాంగ్ చూసుకెళ్ళిపోతుంది సరే చూడ సార్ ఇది ఇది ఏంటండి ఇది చరణం ఇది ఒక్క నిమిషం చరణం అండి నెక్స్ట్ ఫ్రేమ్ కలండి ఆడతానండి మార్గము చూపుము ఇంటికి నెక్స్ట్ స్వరాలు పాసాగా సాగాద అమృత అమృత ఏదమ్మా అమృత వచ్చిందా ప్రైజ్ అమ్మా మాట్లాడారు పాప పద సగ పాప పద సగ పాప పద సగ పాప పద
வெரி குட் வெரி குட் பல்லவ பாடு மார்க்கமும் చరణం ఉందా? చరణం ఐడియా ఉందా? ఉందమ్మా చరణం? లేదా? వెరీ గుడ్. శాలం గారు ఆ డాట్స్ ఏమైనా కొంచెం అడ్జస్ట్ చేయగలుగుతారా? శాలం గారు చేస్తున్నానండి, చేస్తున్నాను. అంటే ఇది కొంచెం జరుపుతా జరపాలి వాటిని. అలాగే అండి, అలాగే. కొంచెం పక్కకి జరిగాయి. అవునండి. అంటే సార్ చూడండి, మాష్ గారు ఒకసారి చూపిస్తారు చూడండి సార్, ఎక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు చెప్పండి. అంటే ఈ ఫస్ట్ డాట్ ఎక్కడ రావాలండి? దాకిందికి రావాలండి, దాకిందికి అటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి. చూడండి, అంటే దాకింది ఉంటదండి, దాకింది ఉంటదా? మాదాప మాదా అవన్నీ మాదాప కింద పా దగ్గర ఉందండి. ఇవ్వండి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి. బాగానే ఉంది అంటే ఇక్కడ నీకి నీ కిందకి రావాలి అన్ని. ఓకే, ఇది అది నీ కిందకి, పైన కూడా నీ నీ దగ్గర. ఓకే అండి, ఓకే అండి. ఏమండి దేవతల ఫ్రేమ్ లో కూడా నీ కింద? ఓకే అండి, అంతే. నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి సార్. సని దా నీ కిందకి రావాలి, దా అంతే. ఎస్ సార్, మళ్ళీ క్రింద దాపా. ఎస్ అంతే. చరణం పాడను. పాప మమ తీత పారిపోయిన నాకు ప్రాప్తి శిక్ష పశ్చాత్తాపమునంది తండ్రి క్షమ కోరుదు పంపు మోక్షే.
మునం ఈ తండ్రి క్షమ గోరుడు సంపూర్ణ క్షేమము ప్రభుని దోసేలు ముఖము చెల్లని పుట్టించే ధైర్యము ప్రభుని దోసేలు ముఖము చెల్లని మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి స్పందన నడిపించున్నానావా పాడతావా స్వరం స్వరం కావాలా నీ దగ్గర ఉందా ఉందా అంకుల్ నా దగ్గర పప్ప గారి గమ పప్ప పారి రి గమ పామగ గగరి మగరి సని ద ప ద ప మ పరి రి గరి సని స పప్ప గారి గమ ప ప ప ప ప ద ని స ప ధని సా ని ధని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని స ప గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పరి రి గరి స ని స ప ప గ రి గ మ ప ఓకే అంకుల్ ఫ్లాట్ అవుతుంది అక్కడ అక్కడ దీన్ని ఎవరు పాడతారు ఇప్పుడు ఇంకొకరు గరి గ మ ప పప పారి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ రి గ రి స ని సురేఖ గారు ట్రై చేస్తారా ఉందా నోట్స్ ఉందా లేకపోతే ఇక్కడ ఉంది నోట్స్ ఉంది సార్ ఉంది పాడండి పప గారి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స గ ప ప ప ప ప ప గ ప ప గ రి గ మ ప ప ప ప ప ప ద ని స ప ధని సా ని ధని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని స ప గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పారి రి గ రి స ని స ప ప గ రి గ మ ప తెలుగునండి కొంచెం అక్కడక్కడ ఫ్లాట్ అవుతుంది కీబోర్డ్ ఉందన్నారు కదా మీరు కీబోర్డ్ ఉంది కదా ఆ శృతులు కొంచెం అలా చూపించుకోండి సి స్కేల్లో కల్పన వెల్కమ్ సార్ నెక్స్ట్ సాంగ్ ఎస్ అండి అలానే నెక్స్ట్ కీర్తన ఇదైపోయింది నడిపించినా ఇప్పుడు ఇది అందరికి పంపించవచ్చు మనం గ్రూప్ లో పెడతాం ఇది అలాగే నెక్స్ట్ అండి చూస్తాను చూడండి ఇదైపోయింది
అయ్యో మరలా కవి మన కవిత పాడుతుందండి తన్నా నిన్న కవిత పాడుతున్నా గపామగరి సని సాగ గమరి గపామగరి రిగమ గరి నిసా గపామగరి సని సాగ గమరి గపామగరి రిగమ గరి నిసా గపాద దశ సని ధనీ సదా పప దశాసని పదని సాపామగమరిగ గపామగరి సని సాగ గమరిగ గపామగరి రిగమ గరి నిసా వెరీ గుడ్ వెరీ గుడ్ హలో బాడ యెహోవనామర లాలించే నూదన మహాదయను నను గణించెను అహర్నిశల దీన ఏనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించే మనిపెను యెహోవనామర లాలించెనూదన మహాదయను నను గణించెను వెరీ గుడ్ ఏహో 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 వనామో ఏహో వనామోర అలా ఏహో వనామోర లాలించే ఎనూదన మహాదయను నను గణించెను వెరీ గుడ్ సార్ నెక్స్ట్ కీర్తన కదండి ఏరో లేదా పాడతా అంటున్నాడు పాడమా ఏరో ఇదే పాడతావా రెండు సాయించి పాడదాము పాట వరుసగా వస్తున్నాం అప్పుడు అప్పుడు పాడదాలేనా ఓకే సార్ నెక్స్ట్ కీర్తనకి వెళ్ళాలండి ప్రబలం ప్రబలం ఎవరికి ఇద్దామండి ఎస్ అండి ఎవరున్నారు ఇక్కడ బిలియ గారు ట్రై చేస్తారా ప్రబలం గగ 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 గ మ రి రి గ రి స ని సా రి 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 గ మ ప మ గ గగ గ గ గ గ మ రి రి గ రి స ని సా రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ గగ గ గ గ మ రి రి గ రి స ని సా రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ ప ప ప ప ప ప ప ప ప ద ద ప మ గ గ pa 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 da pa ma ga ga pa 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 nahi nahi cut ayindandi ayindandi cut ayindandi ma ga ma ri ga sa ri ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga ma ga ri sa da sa ri ga అటు ఇటుగా అయ్యే స్వరాలు మరి అంటారు కొద్ది నోట్స్ సరిగా రాసుకోలేకపోయాను సార్ అదే ఇప్పుడు పంపుతామండి ఇది కన్ఫ్యూజన్ ఇది గ్రూప్ లో పెడతాం అందుకే అన్ని కరెక్ట్ గా సెర్చ్ సార్ ఇక్కడ కూడా కొంచెం మనం అన్ని కిందకి రావాలండి దా కిందకి రావాలి డాట్స్ పెడదాం ఇప్పుడే చేద్దాం చేసేస్తే బెటర్ ఎందుకంటే ఇది అయిన వెంటనే వాళ్ళకి పెట్టేస్తే అవునండి ఒక నిమిషం అండి గగ 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 గ మరి రి గరి సా ని సా
రి రి గ మ ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ అది సార్ ఒకసారి స్వరాలు చెక్ చేస్తుంది కానీ ఇప్పుడు ఒకసారి చూడండి సార్ ఇది ఒకసారి ఇప్పుడే చేస్తుందాం చూడండి సార్ ఇక్కడ ఈ రెండో ఫేజ్ లో డి కిందకి రావాలండి అది నీ కిందకి రావాలండి కరెక్ట్ గా చివర్లో ఇది కూడా నీ కిందకి రావాలి ఇది దాల దా కిందకి రావాలి ఓకే అండి ఇది నీ కిందకి రావాలండి ఓకే అండి అంతే అండి ఇక్కడ ఓకేనండి సెకండ్ వెళ్ళండి దాంట్లో సదా ఈ దా కిందకి రావాలి ఇది అదొకటే అంతే సార్ అది ఎవరు పాడతారు దీన్ని అడుగుదాం సేమ్ సాంగ్ అండి అంటే ఎవరైనా కరెక్ట్ గా పాడకపోతే అప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అంటే నేను పాడుతాను ఎవరు పాడదు అమ్మాజీ అమ్మాజీ అటండి అమ్మాజీ అండ్ ఆనంద్ గారు అమ్మాజీ అమ్మాజీ గారు పాడు మళ్ళీ ఒక రౌండ్ లో వద్దాం అమ్మాజీ గారు ఒకసారి మళ్ళీ వినాలి మీరు స్వరాలు ఏది చేరాల మరి గగ్గరి రి గరి సాని సీరి రి గ మ ప మగ గగ్గరి రి గరి సాని స ఇరిరి గ మ ప మ గ మ గ రి స ద స రి గ ద ద స రి గ ప్రతి నోటు ఆ స్థానంలోకే రావాలి ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ ఇంకెవరు పాడతారో చూడండి ఆనంద్ గారు పాడారు ఇంత ముందు ఆనంద్ గారు కాదు ఇంకెవరైనా ఇంకెవరైనా పాడతారని చూడండి నిన్న కూడా పాడారు ఆనంద్ గారు బాగా పాడారు మిగతా వాళ్ళని సెట్ చూద్దాం గ్యాలరీ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ni 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 sa da ga ni da pa ma ga ri ga ga ma pa da pa ma ga ma ga ri sa da sa ri ga 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 ma ri ri ga ri sa ni sa ri ri ga ma pa ma ga
గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ మ గ రి స గ స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ. వెరీ గుడ్. ఒకసారి గ్యాలరీ ఇవ్వండి, ఆరం చూద్దాం. వీడియో పెట్టరా? బాగా తినాలి నువ్వు, బా దమ్ము పట్టాలి బాగా. తిండే ఉండదండి ఆడికి, తిండి అస్సలు తిండు. తెలిసిపోతుంది ఇప్పుడు ఆడు గంట సేపు తింటాడు. సరే పోనీ, టైం ఎంతసేపు తీసుకున్నా బాగా తిను. స్వరం పాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా కాన్సన్ట్రేట్ చేయండి బాగా. నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్దామండి. సార్ వెళ్తా అండి. వెరీ హ్యాపీ అందరు. ఇది అయిపోయిందండి, నెక్స్ట్ వెళ్తానండి. దేవరణి దీవెనలో మన బిలియ గారు పాడతారు దీన్ని బాగా. పగమ 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 పసని సద ప మగ ప మగరి గ గ స గ మగరి గ మగరి రి గ మ ప మ గ మ రి స ని స ప గ మ ప ప గ మ ప ప స ని స ద ప మ ప మ ప మ గ రి గ గ స గ మ గ రి గ మ గ రి రి గ మ ప మ గ మ రి స ని స. అందరు పిల్లలు చరణం ఎవరికన్నా ఈ ఈ నెల ఎవరికైనా పెళ్లిళ్ళు అవుతాయేమో. పాడండి. దేవరణి ఉందా మీ దగ్గర లిరిక్? ఉందా ఈసారి లిరిక్? లిరిక్ లిరిక్ పాడాలా సార్? చూసారా మీ వాయిస్ అది కరెక్ట్ గా సార్ మధ్య స్థాయిలో ఉంది ఆ వాయిస్, ఆ రేంజ్ అంచేతన మీ వాయిస్ కి కరెక్ట్ గా సూట్ అయింది అది. ఉందా లేకపోతే ఓకే. ఉంది సార్. దేవరణి దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై ఆగుగా వేగమెదిగనిమ్మో పావనయేసుని ద్వారగను దంపతులు దండిగని దాత్రిలో వెలయుచు సంపదలన్ సంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖిం చుటకై దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్మో పావన యేసుని ద్వారగను. వెరీ గుడ్, వండర్ఫుల్ సార్. నెక్స్ట్ ఇంకో పాట అండి. ఇంకో పాట ఐదు చివరికి చివరిలో వెళ్దాం. నెక్స్ట్ కీర్తనకి వెళ్దాం. ఒకసారి గ్యాలరీ ఉంది. అందరి మూసేయండి సార్. నెక్స్ట్ నిదానము నీ గారు అవండి. ఆశీర్వాదం గారు ఏమైనా ట్రై చేస్తారేంటి? నీ ధనము నీ ఘనము. నెక్స్ట్
చెప్పండి, మాట్లాడండి ఆశీర్వ గారు. ఎవరు పాడేస్తున్నారు? ఉండండి ఉండండి, ఆశీర్వాదం గారు పాడుతున్నారు. ఆయన పాడనివ్వకుండా ఇంకెవరు పాడేస్తున్నారు? ఎలా చేశారు సార్? ఓకే అంకుల్ గారు పాడగలరా, లేకపోతే ఇంకెవరికి ఇచ్చేద్దామండి? కొంచెం రాలేదండి. అవునండి, పాడండి దేవరని దీవెనలు పాడండి. మీ వాయిస్ ఎలా ఉందో చూద్దాం. పసని సదప మగ పామగరి గగప గమగ రే గమరి రే గమ పామగ మరి సని సాగమ పసని సదప మగ పామగరి గగ రే గమరి రే గమ పామగ మరి సని సా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, వెరీ గుడ్, బాగుంది. అదే మీ వాయిస్ కరెక్ట్ గా, వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఎవరికి ఇచ్చామంటండి? నెక్స్ట్ ఇవ్వండి, నెక్స్ట్ మారుతా అండి. అది ఎవరైనా చెయ్యి చూపించండి. ప్రకాష్ గారు అవునండి సార్. రాదు కానీ ఇంకోటి పాడతానండి. పాడకూడదు అండి, ఇదే పాడాలి మాకు. ఇంకెవరైనా పాడతారు? ఓకే, ఇంకెవరైనా చెప్పండి. సురేఖ గారు, వసంత గారు. ఓకే సురేఖ గారు ట్రై చేయండి. వసంత్ గారు పాడతారు, సురేఖ గారు పాడారు కదా. వసంత్ గారికి ఇద్దాం, వసంత్ గారికి ఇద్దాం. సగప స స గప స
వెరీ గుడ్ అండి. అదే స్టార్టింగ్ లో అదే పాతో స్టార్ట్ చే పా అంటున్నారు మీరు, సాని పా అని పాడుతున్నారు. అలా కాకుండా సగప నీధనము నీగా కదా, అలా పాడతాం మరి. నీధనం అని పాడుతున్నారు అన్ని అని, అలా పైకంటే మాత్రం పా అనాలి మరి. పా ససగా పానవలసి ఉంటుంది. సో సా అన్నప్పుడు సా ససగా ప, వెరీ గుడ్ అండి, బాగా పాడారు. ఇంకా కొంచెం చేరాలి స్వరాలు, కొద్దిగా చేర్తే సరిపోదు. అమ్మా వసంత్ కుమార్ గారు మీకు అర్థమైందమ్మా, అంటే ఒక్కొక్క మీరు పైకి పాడాలంటే పా పాడాలి. కొంచెం ఈ ప్రేపాట్ సార్ అది నెక్స్ట్ అండి. వరుసగా చూద్దాం, చూసి వాళ్ళకి ఇది పంపించాం అనుకోండి. వచ్చామండి నెక్స్ట్ ఫ్రేమ్. ఏ పాపం జరిగింది ఇప్పుడు? ఆనంద్ గారు పాడమని. ఆనంద్ గారా? ఓకే అండి ఆనంద్ గారు, నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి. అంటే ఏ ఇది వద్దండి, ఏ పాపం వద్దా? అదే స్వరాలు ఇచ్చాను ఇక్కడ, అక్కడ స్వర పాట స్వర ఇది. ఓకే అండి. సరేనా సగగ మద దా మద దాని పాద పమ మాప మద పమ గమ ద పమ గమ మాగ మాగ గమ పాప మప మగ గమ పాప మాప మగ సగగ మద దా మద దాని పాద పమ మాప మగ గమ ద పమ గమ మాగ గమ పాప మప మగ గమ పాప మాప మగ గండర్ఫుల్ అండి, వెరీ గుడ్. పల్లవి ఉందా మీ దగ్గర? ఓకే, లేకపోతే పర్వాలేదు కానీ ఒక పని చేయండి, అదే మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ఉన్న వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ కీర్తనలు దగ్గర పెట్టుకోండి, పెట్టుకుంటే సరే మనం పాడేది. ఎందుకు ఇప్పుడు ఈ ఈ పాటలన్నీ స్వరం ఉంది సార్, ఉంది సార్ స్వరం ఉంది సార్, పాట పాట పల్లవి ఉందండి. ఉంది సార్ ఉంది సార్. ఇప్పుడు స్వరం పాడి ఇప్పుడు పల్లవి పాడండి ఒకసారి. మద దాని పాద పమ మాప మగ గమ ద పమ గమ మాగ గమ పాప మప మగ గమ పాప మాప మగ ఈ పాప మిరుగని ఓ పావనా మూర్తి పాప విమోచకుండా దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. వెరీ గుడ్. మళ్ళీ పాడండి ఒకసారి, స్టార్టింగ్ పాడండి ఒకసారి. ఏ పాప లిరిక్స్? ఏ పాప మెరుగని ఓ పావనా మూర్తి పాప విమోచకుండా అక్కడే
అది అక్కడ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు సగ స్వరం అండి, సగ గ గ సగ గ గ మద ద ద మద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ అది ల ల మాన ఆగాలి మీరు. ఇప్పుడు పల్ల పడండి. ఏ పాప మెరుగని ఓ పావనా మూర్తి పాప విమోచకుండా కరెక్ట్ చేసుకోండి. అక్కడ గమద పమమా ఏ పాప మెరుగని ఓ పావనా మూర్తి పద పమ మాపమ గణనననన బాలాగాలి. బ్లాక్ అది క్లాక్ అది క్లా క్లారిటీతో పాడలేదు పాడండి. గమద పమ మా అని పాడారు కదా. అవును సార్ అన్నారు అక్కడ. మీరు అక్కడ కన్ఫ్యూజన్ గా ఉన్నారు అక్కడ. అవును సార్ అవును సార్ పాడండి సార్. మూర్తి పాప విమోచకుండా మా దగ్గర ఈ పాప మెరుగని ఓ పావనా మూర్తి పాప విమోచకుండా మాలాగాలి కదా మరి. ఈ పాప మెరుగని ఓ పావనా మూర్తి పాప విమోచకుండా నా పాలి. సార్ ప్రాక్టీస్ చేయండి తర్వాత సార్. నెక్స్ట్ నెక్స్ట్ కీర్తనకి వెళ్దాం. కవిత ఉన్నదండి. సరి గరి సరి మాట్లాడతా కవిత. ఇది ట్రై చేయాలండి. సరి గరి సాద సారి గరి సాసదని సా స స స ఇది యాక్చువల్ గా నేను ట్రై చేయలేదు. పాప 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 గ మ మ మ ప మ గ గ మ మ మ ప ప మ గ గ. అదే ఇది నేర్చుకోలేదండి యాక్చువల్. నీతో పాటు కరెక్ట్ చేస్తాం. లిరిక్స్ చూపించరా. విన్నావు కదా ఈ పాట ఏ కీర్తన. దేవుని ప్రేమ ఇది గమ ప ప గమ మ మ ప మ గ గ సరి సాని సరి సా సరి సాని పానీ సా నిసరి గరి సా నిసరి పానీ సని సరి గరి సా పానీ సని సరి గరి సా పానీ పానీ సా పానీ సా సరి గరి సా నిసరి గరి సా సరి గరి సా సధని సా
సారి గరి సా స ధ ని సా స స స ప ప స స స స స స ప ప ప ప ప ప ప గ మ మ మ మ మ మ గ గ మ మ మ మ మ గ గ మ ప ప గ మ ప ప గ మ మ మ మ ప మ గ సరి సి సా ని ప ని స ని స రి గ రి సా ప ని స ని స రి గ రి సా ని స ది ప ప ని స ని స రి గ రి సా ని స ని ప ప ని స ని స రి గ రి సా ఓకే నేర్చుకుంటా సార్ అవినాష్ బాబు అవినాష్ ట్రై చేస్తారట గ్యాలరీ ఇవ్వండి సార్ నాకు ఒకసారి మాషారు కరెక్ట్ గా వచ్చా బాబు అవినాష్ ఏమైనా ట్రై కరెక్ట్ గా వచ్చినారా ఊరికే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేది ఓకే చెప్పండి నేను అవినాష్ నోట్స్ వచ్చారా తిమోతి పాల్ సేనాపతి గారు హెల్ప్ చేస్తారు అవినాష్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి చేసేసానంటే కుదరదు అక్కడ వినాలి చాలా సార్లు ఆ మూడ్ లోకి వెళ్తున్నావు ఆ పాల్ సేనాపతి గారు ట్రై చేయండి సారి గరి సా చేయండి స్టార్ట్ సార్ ట్రై చేస్తాను సార్ నటమేరి రాగం సార్ ఆన్ ఆన్ ఫోర్టీ నైన్ సారి గరి సా స ని స స స ప ప ప ప ప గ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ ప మ గ స రి స ని ప ని స ని స రి గ రి స ని స ని ప ప ని స ని స రి గ రి స దేవుని ప్రేమ ఇదిగో జనువార బాబు నందెలి ఇంటర్నెట్ కొంచెం ఏదో అవునండి ఆగిపోయింది కట్ అయిపోయిందండి ఆయనది సార్ మీది కట్ అయింది చూడండి మళ్ళీ స్టార్ట్ చేయండి మీ సార్ మళ్ళీ స్టార్ట్ చేయండి పాట కాదు స్వరం పాట అని చెప్తాను సారి గరి సా స ద ని స స స స స స ప ప ప ప ప గ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ మ ప మ గ రి స ని ప ని స ని స రి గ రి స ని స ని ప ప ని స ని స చ గ రి స సార్ కరెక్ట్ కానీ స్టార్టింగ్ లో అక్కడ కంగారు కంగారు వద్దు కానీ గమ సారి గరి సా సదని సా
దేవుని ప్రేమయిదిగో జనులార భావంబునందేయరే కేవలము నమ్ముకొనిన పరలోక దీవంబు మనకబ్బును దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును మీకు తెలిసిన చూను చూను బట్టి స్వరం పాడేస్తున్నారు మీరు ఏమండి సార్ గ్యాలరీ నా గ్యాలరీ ఆనంద్ ఇప్పుడు మీకు తెలిసిన చూను బట్టి ఆ స్వరం అలా అంటున్నారు కానీ ఎగ్జాక్ట్ గా పాక పా సాక్ సా పాడాలి ఏమండి వినిపిస్తుందా మీకు ఎందుకు ఇంటర్నెట్ మీది అటు ఇటుగా ఉంది కొంచెం ఇవాళ పాల్ గారు మీ మీది మీ కనెక్షన్ కొంచెం అటు ఇటుగా వినిపిస్తుంది ఇంకెవరు అమృత ఏమన్నా ట్రై చేస్తావా పాడమ్మా అమృత పాడు ఈ సూత్రంలో పాడు ఇందులోనే పాడు ఈ సూత్రంలోనే పాడు సారి గరి సాని స్టార్టింగ్ పాడు సారి గరి సా సదని సా స స స ప ప పా అక్కడ స స స స స స ప ప పా పాడల కదా స స స ప ప స స స ప ప ప ప ప స స స ప ప పా పా ప గ మ మ మ మ ప మ ర గ మ ప ప గ మ మ మ మ ప మ ర దరి సాని పాని సని సరి గరి సా సరి సాని పాని అది పాని సని సరి గరి సా నిసని పాని స పాని సరి గరి ఒకసారి ఫుల్ గా పాడు సారి గరి సారి గరి సా ప ప పా ప గ మ మ మ ప మ ర గ మ ప ప గ మ మ మ ప మ ర సరి సాని పాని సని సరి గరి సాని పాని సని సరి గరి సా ఉందా నీ దగ్గర పల్లె ఉందా దేవుని ప్రేమ పాడు ఒకసారి పాడు దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే కేవలమునందు కొనినా
పరలోక జీవంబు మన సంపులు పరలోక జీవంబు మన సంపులు వెరీ గుడ్ అది తర్వాత నెక్స్ట్ కీర్తనకి వెళ్దాం అండి భీకరుండవు ఒకటి మధ్యలో వదిలేసాను రెండు ఉత్సాహించి పాడుదాం వదిలేసి మర్చిపోయినది అయితే శాలం గారు ఇందులో రాసి ఇందులో ఉందా భీకరుండే ఎవరు పాడతారు అడగండి ఎవరికన్నా కలిగిందా ఎవరున్నారు ఆనంద్ గారు పాడతారా గారి పమగ పడండి జాదపమ పారి గరి స నీ స ని ద ని స గారి పమగ గగ పాద ప సా స స నీ స ని ద ప ప నీ స ని ద ప ద అది దాస్తాను గాద పమ ప గారి గరి స నీ స ని ద ని స గారి పమ గగ పాద ప సా స స నీ స ని నీ స ని ద ప గ నీ ద పమ గ ఓ ఫ్లాట్ అయిపోతున్నారే మీరు అది సాగదు అశృతి మీరు పాట అయ్యేసరికి ఫ్లాట్ అయిపోతున్నారు గారి గరి సీస నిధని స గారి పమగ పమగ శృతి మెయింటైన్ చేయండి ఉందా మీ దగ్గర పల్లె ఉందా ఈకరుండవు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఈకరుండవు మాయహోవ పీఠమిదుటంగుడరే ఏకమై సాష్టాంగ పడిస వేశ్వరుని గుని ఆడరే భీకరుండవు మాయహోవ పీఠమిదుటంగుడరే వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ గ్యాలరీ ఉంది సార్ ఎస్ సార్ మర్చిపోయాను టైప్ చేయడం ఏదండి ఉత్సాహించి పాడుతాము అది నేను అది మర్చిపోయాను ఎవరు పాడతారేమో అడగండి ఎవరు అడిగి అన్నారు ఇందాక ఇందాక రెండు ఉత్సాహించి పాడతానని అన్నాడు రెండు ఉత్సాహించి పాడమ్మా రెండు ఉత్సాహించి ఓకే పెద్ద
pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da da pa ma ga ma pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa. Very good, very good, very good. Thank you, sir. Pa ga ma pa 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 da 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 pa. Kavita. Kavita, anything? Amma, video on chesara Kavita garu. Ok sir, ok nishan. Amma. Ok sir, a song chupichrandi. Innadandi akkada. Indulo ledamma. Leda, ok nishan. రాసుకున్నాము యాక్చువల్గా ఎక్కడ ఉంది ఉన్నదండి, ఉన్నది ఉన్నది దొరికిందండి. పాగమ పాప పదాద పా pa sa ri ga ma ga ri sa ni sa ri sa ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da ga pa ma ga ma pa ma ga pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa తీసుకుందాం. హై 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 పిచ్ వెళ్ళినట్టు హలో పాప పదాద పాగమ పాప పదాద పా సరి గ మ గ రి స ని స రి స ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da da pa ma ga ma pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa ga ma pa. కొంచెం ఫాస్ట్ చేద్దాం. రండి ఉత్సాహించి పాడుదము కొంచెం ఫాస్ట్ గా. పాగమ పాప పదాద పా సరి గమ గరి సరి సరి సా గా గ గరి గ గ మా గ గరి గా గ గరి స స ని ద ద ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స రండి ఉత్సాహించి రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము రక్షణ దూర్గము మన ప్రభువే పాట ఎదురుగుంటా లేదండి. ఉత్సాహించి రక్షణ దూర్గము అంటే ఇదా టెంపుకి రా లాగుతున్నావు రండి అలా ఎలవటండి. పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే. కాంగ్రిగేషనల్ సాంగ్ ఎక్కువ పాడతామండి, సో ఇదిలా అలవాటు అయిపోయింది. బయటపడమని కదా అలవాటు అయిపోయిందంటే అలాగా అలవాటి నుండి బయటపడాలని కదా మేము. పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే
नाराज सन्निधि मोकर के गुणमु प्रभु नाममु कीर्तनलन संतोष गानमु चेयुदमु పాట నెంబర్ ఎంత అండి చూడవ 12 ఎంత ఉండొచ్చు యారు 26 సమూహేలు పాడిన ఇప్పుడు అందరూ రైటర్స్ కూడా కంపోజర్స్ గుర్తు పెట్టుకోవాలి చెప్తున్నాను అది కూడా మనం గౌరవించాలి కదా మన ప్రభువే మహాదేవుండు గణమహాత్యము గణరాజు భూమ్యాగాధ పులోయలను భూధర శిఖరములాయనవే ద్రండియుత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రక్షణ దుర్గము మన ప్రభువే ఆ టెంపో చర్చ్ లో కూడా ఆ టెంపుల్ లో తీసుకొచ్చేట తండ్రి కుమార శుద్ధాత్మకులు దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆమెని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నూను ఆమెన్ రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఏ సార్ మీ వాయిస్ వినబడలే ఉన్నారు కదా నేవీ ప్రకాష్ గారు నేవీ ప్రకాష్ గారు ఉన్నారండి పాడతారేమో అడగండి ఏదండి ఉన్నారు వెళ్ళిపోయారు ఇప్పుడే ఉన్నారు అనుకోండి ప్రకాష్ గారు పాడండి సార్ సార్ ఈ పాట నాకు రాసుకోలేదండి యా సార్ ఇది రాసుకోలేదండి ఈ పాట నేను అప్పుడు నేను లేనట్టున్నాను మార్గం వచ్చే ఇంటికి పాట చూడండి ఒకసారి ఆ స్వరం మార్గం చూపండి స్వరం పాట చూడండి పాడాలా హలో పాడండి సార్ పాడండి సగ సగ ద ప ప గరి స స స ద ప మ గ ప ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ గ ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి రి మ మ మ రి 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 మ మ మ రి 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 ప ప ప ద ప ప ప ద గ గ ప ప ద ప మ మ ద ప మ గ మ మ మ గ రి స గ గ గ రి స రి 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 స ని ద రి స ma 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 ga ri sa ga 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 ri sa ri 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 sa ni da ri sa very good andi starting matram pa sa ga adi pa sa ga sa ga da pa ala pa ga ri sa 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 ga pa ma ga pa ma da మీ దగ్గర కీబోర్డ్ ఉంది కాబట్టి ఒకసారి ఆ స్వరాలు అలాగ అనుకోండి రేపు పంపుతాం మేము బాగా ప్రాక్టీస్ అయ్యండి ఇది వెరీ గుడ్ నోట్స్ పంపుతాం చూడకుండా స్వరాలు చేరాలి బాగా అదే కొంచెం అది లాస్ట్ అది కొంచెం కష్టంగా ఉంది అలా పాదప మమ దప మగ పాదప మమ దప మగ మదప మగ మదప ప ప ప మమ పాదప మమ దప మగ
ఈ వీడియోలు చూడండి సార్ యూట్యూబ్ లో ఈ వీడియోలు చూస్తే మరి మాట్లాడుతున్నట్టే కదండి. ఇక ఏది అది నాకు మామూలు కీబోర్డ్ మీద వాయించేస్తానండి రండి రండి మామూలుగా ఆ నోట్స్ అనుకుంటూ ప్రాక్టీస్ చేయండి కరెక్ట్ గా అప్పుడు బాగా వస్తుంది. ఈవేళ బాగా పాడానండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే చాలా వరకు కొన్ని కొన్ని లేచి గారు ఏం పాడలేదు ఈవేళ. పాడుతూ ఉంటున్నారు, ఒకసారి ఇస్తారు నా చేతున్నారు ఇందాక బట్టి ఇట్లా ఏదో పాడుదాం. పగ మ ప ప ప ద గ గ ప పా సరి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ పా గ మ ప ప ప ద ద ద ప పా సరి గ మ గ రి స ని స రి స అయితే అది అది కరెక్ట్ చేసుకోండి చాలు. అదొకటి గాస్తాను అది అంటే పాట వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఆ పాటలోకి వెళ్ళిపోతున్నారు సార్. పాటలోకి వెళ్ళొద్దు, నేను స్వరం ఇప్పుడు అనండి గగరి అది బాగుంది. స్వరస్థానం స్థానంలోనే పాడాలి మనం గగరి గగ మా గగరి గగరి ససని దద ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప సరి గ మ గ రి స ని స రి స. అది రాజేష్ గారు ఎవరు పడతారా? రాజేష్ గారు నిన్నటి జస్ట్ మన యూట్యూబ్ ఫాలో అవుతున్నారు. రాజేష్ గారు ఎంతవరకు ఫాలో అయ్యారు సార్? ఎంతవరకు ఎన్ని పాఠాలు ఫాలో అయ్యారు సార్? చూసాను సార్, చూసాను. నెమ్మదిగా ఫాలో అవుతాను సార్. అలాగే అలాగే ఓకే అండి, పర్లేదంట. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చిందా? కొంచెం వచ్చింది సార్. నెమ్మదిగా నెమ్మదిగా ఫాలో అవుతుంటే అందరూ జీరో నుంచి వచ్చినాడనండి. ఓకే సార్. అందరూ మీలాగే జస్ట్ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు వీళ్ళందరూ అలాగే ఉండేవారు పాతిక రోజుల క్రితం. అవునండి అవునండి. ఇది ఎన్నో క్లాస్ అండి? 29ఆ 28ఆ? ఈ రోజు 28 సార్. 28th క్లాస్. చాలా క్లాస్ మిస్ అయిపోయాయండి. నాని బాబు గారు ట్రై చేస్తారా?
ఏదో ఒకటి ట్రై చేయండి. అలా సార్ వేళ ఒక గీతానికి వెళ్దామని అనుకుంటున్నాను మరి. మన వాళ్ళు ఎవరు సౌమ్య రాలేదు ఇవాళ కదా, సౌమ్య బిజీ అనుకో. కవిత ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ ప గ గ రి గా గ గ రి స స ని ద ద ప మ గ మ అ గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స. వెరీ గుడ్ అండి. కరెక్ట్ గా అప్పచెప్పేశారు స్వరం చక్కగా. అలా అప్పచెప్పడం కాదు కదా, స్వరం కరెక్ట్ గా పాడారు. కానీ మరి దానిలో మెలకువలు రావాలిగా మనకి. ప గ మ ప ప ప ద ద ద ప స్మూత్ గా కదా. అలా సార్ అది ట్రై చేయండి మరి. ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స గ గ గ గ గ రి గ గ ప గ గ రి. హలో హలో గ గ గ రి స స ని ద ద ప మ గ మ ప గ మ అ ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స. ఇప్పుడు వచ్చారు, ఇంకా రావాలి. ప ఎంట్రీ చూసారా, ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స. జెసికా ఎవరు ట్రై చేస్తావా? జెసికా ఏది జెస్ ఎక్కడండి జెసికా? ఫోటో ఉందా, వీడియో ఉందా? అదే కొరినేలియస్ గారి. ఓ పాప, ఓకే ఓకే రండి. ఇది కొని పాగమ పాప పద ద ద ప పా స రి గ మ గ రి స ని స రి స పాగమ పాప పద ద ద ప పా స రి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప. అబడా చివర్లో మరి క గ మళ్ళీ పడది గ గ గ రి స స. ఇది ఒకసారి జాగ్రత్తగా ఉండాలి ఆ స్వరాలు. గ గ గ రి స స ని గ గ గ రి స స స స ని ద ద ప మ గ మ గ గ గ రి రి. ఓకే అంకుల్, వేరేది వాడతా అంకుల్. విజయలక్ష్మి అంటే అమ్మ, విజయలక్ష్మి పాడతారు ఇప్పుడు అమ్మ. విజయలక్ష్మి అంకుల్ ప్రైజ్ లేడు అంకుల్, వీడియో రావట్లేదు. ఆడియో వినిపించు. ఓకే పాగ పాగ మ పాప పద ద ద ప పా స రి గ మ గ రి స ని స రి స పాగ మ పాప పద ద ద ప పా స రి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ పా గ మ పా ప ప ద ద ద ప పా స రి గ మ గ రి స ని స రి స. బాగుంది. ఇప్పుడు
ఇప్పుడు అందరూ అన్నారు అలాగన్నారంటే పాగాలి అది కరెక్ట్ చేసుకుంటాం అందరం మళ్ళీ పాడతాను పాగమ పాప పదాద సరి గమ గరి సని సరి సా ఓకే గా గ గ అది గా స్థానం గ గరి గ గ మా గ గరి గా మళ్ళీ గాకి వెళ్ళాలి అన్నారు అది కరెక్ట్ చేసుకో ఓకే అన్ని స్వరాలు వచ్చేసాయి కదా మనకి ఏమండి అందరినీ మనం చూసాం అని చెప్తాను ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా వస్తాయి వెళ్ళే కొద్ది వస్తాయి. ఇప్పుడు ఒక గీతం పదక్షరాల గీతం చెప్తా చూడండి దీని తర్వాత అది సనీస దాన్ని సనీస పదక్షరాలు దీన్ని చతురస్ర మట్య తాళం అంటారు. ఒక లఘు ద్రుతం లఘు అంటే నాలుగు చతురస్ర కాబట్టి నాలుగు 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 ఎనిమిది రెండు పది ఎలా వేయాలి దీన్ని. ఇప్పుడు మన మన నా పుస్తకంలోకి వెళ్ళాం క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం ఒకసారి గాలరిస్తారా కవిత కూడా ఉంటే బాగుండి ఉన్నది మా పిలవండి అసలు కవిత కవిత గారు ఉన్నారా మా కవిత గారు ఏదో పనిలో ఉన్నారు ఓకే మళ్ళీ వింటారులేండి ఇది చాలండి పాడతాను చూడండి సార్ నోట్స్ చూపించమంటారా నోట్స్ చూపించండి సని సాధని సని దప మగ మ పద ప మగ రి స స ప మగ మ రి గ స స సని స ధని స రి సని ధని సని దప స స స సని దప మగ మ పాప మగ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మగ రి స సార్ గ్యాలరీ ఉంది సార్ ఓకే అండి one, two, three, four, six, seven, eight, nine, ten. చతురస్ర మచ్చితారు పెదక్షరాలు. సో అక్షరానికి ఇది ఇప్పుడు మన క్లాసికల్కి వచ్చాం మనం అప్పుడు కీర్తనలు నేర్చుకున్నాం కీర్తనలతో పాటు శాస్త్రీయ సంగీతంలో గీతాలు అది ఎలాగా ఒక బీట్కి సని సా అమ్మా అమృత గుర్తుందా పాడమ్మా పాడు లిరిక్ కావాలి అది కావాలా ఒకసారి పాడు మగ మ పాప మగ రి సీ
అది పాడగలవ లిరిక్ గీతం అంటే కంటిన్యూస్ గా ఉంటుంది అది సని సాధని సని దప మగ మప దప మగ రే సస ప మగ మ రే గ సస సని స ధని స రే సని ధని సని దప స స స సని ద ప మగ మ పాప మగ రే స రీ రే ని సా స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రే గ స రి గ మ ప ద ని స రీ రీ స ని ద ప మగ రే స ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది మా మావంద నములే విగో ప్రభువా వరది వెనలనియ దీనులమని తలంచి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు అది విషయం. ఒకసారి నోట్స్ నోట్స్ చూపించండి సార్ ఒక్కొక్క అక్షరానికి చూసారా చూడండి సని సాధని సని దప మావంద మగ మ ప దప మగ రే స ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క అక్షరం మావంద నములే ఇవిగో ప్రభువా వరది వెనలనీయ దీనులమని తలంచి సంపదలను నెక్స్ట్ ఫ్రేమ్ కలండి సార్ నెక్స్ట్ స్లైడ్ ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు గ్యాలరీ ఉంది సార్ అది అకార ఎకారాలు ఆనంద్ గారు ఇది పాడాలన్నమాట క్లాసిక్ తని సాధని సని దప మగ మ ప దప మ ఆ కవితారా ఇది విను విను జాగ్రత్తగా ఒక వర్క్ వర్క్ జరుగుతుందా ఆఫీస్ వర్క్ ఏమైనా జరుగుతుందా అమ్మా మీ బైక్ ఆన్ చేయండి అమ్మా మీ బైక్ ఆన్ చేయండి అమ్మా మీ మైక్ ఆఫ్ లో ఉంది ఆన్ చేయాలి మీ మైక్ అది ఓకేనమ్మా అదే
మళ్ళీ ఆఫీస్ ఆఫీస్ అది మార్నింగ్ నుంచి కదండి, పని వాళ్ళు కూడా లేరు, పని ఆవిడ కూడా లేదు. సో ఇంట్లో పనులు చేసుకుని ఒక పది నిమిషాలు ఇది వినేసి ఒకసారి నేను పాయింట్ ని విన్న తర్వాత విన్నానండి విన్నాను వీడియో అప్పుడు తర్వాత చూడొచ్చు. ఇక్కడ చూసారా మగ మ పాప మగరి స అని ఉంది. క్లాసికల్ లో వివాదం అంటారు దాన్ని, పాప పాకంద పావు. దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తాను వరుసగా వస్తే మనకి. అప్పుడు ఫస్ట్ నుండి రండి సార్ శాలిం గారు. సని సాధని సని దప మగ మ పదాప మగరేస అన్ని వైట్ నోట్స్ ప్లే చేసుకుంటే సరిపోతుంది. సా పైన సి ఫైవ్ సని సా సి ఫైవ్ సని పది అక్షరాలు పది అక్షరాలు ఉంటాయి. సని సాధని సని దప మగ మ పదాప మగరేస స స ప మగ మరిగ స స సని స ధని సరి సని ధని సని దప సా సని దప మగ మ పాప మగరి సీని ని సా సదని ని పద దమ పాప గ మ మరి గ సరి గ మ ప ధని స ీరి సని దప మగరి స. మళ్ళీ మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్ ఇవ్వండి సార్. మా వంద నములే విభూ వరదీవెనలనీయ దీనులమణి తలంచి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే వంద అది సంగతి. సార్ గ్యాల్ తెస్తారా ఉన్నారా? క్లాసికల్ అది మనం క్లాసికల్లో దిగామంటే మళ్ళీ ట్రెండ్ వేరే ఉంటది. ఇది మూడు కాలాలు పాడాలి. సని సాధని సని దప మగ మ పదప మగరి సస మగ మరిగ సస సని సదని సరి సని ధని సని దప సని దప మగ మ పాప మగరి సిరి ని సదని ని పద దమ పప గ మ మరిగ సరి గ మ ప ధని సరి సని దప మగరి స సని సాధని ఒక్కొక్క అక్షరం సని సాధని సని దప మగ మప దప మగరి స సప మగ మరిగ స సని సదని అలా రావాలి. ఎన్ని కాలాల్లో మీరు పాడగలిగితే అంతగా క్లోజ్డ్ లిప్ ఇది పాడండి. అసలు దమ్ము దమ్ము పెట్టి పాడాలి. ఊపిరి ఒకసారి పీల్చుకుని బాగా కంప్లీట్ గా ఆవృతం అదంతా పాడాలి, గీతం అంతా పాడాలి. కవిత చాలాసార్లు పాడాను కాబట్టి ఒకసారి ఈ వీడియో వింటే
సార్ స్లోగా రండి. సని సాధని సని దప మగ యాక్సెంట్స్ కావాలి. యాక్సెంట్ లేకుండా పాడితే పాడతానంటే కుదరదు. సని సాధని సని దప మగ మప దప మగ రే సని సని సాధని సని దప మగ మప దప మగ రే స స ప మగ మరి గ స స సని స ధని సరి సని ధని సని దప సా సని దప మగ మప ప మగ రే స తిరి ని స స ధని ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ ప ధని సరి ని సని దప మగ రే స మా వంద నములే విగో ప్రభువా వరదీవెనలనీయ దీను నమని తలంచి సం పదలను ఎంతగాను ఓసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. బాబాడనా మిగిలాగా సో ప్రాక్టీస్ చేసి ఎంత కాలంలో పాడతారో చూడాలి. ఇప్పుడు నేను ఇది ఇది పర్ఫెక్ట్ గా వచ్చేవారు అంటే క్లాసికల్ కి ఎంటర్ అవుతున్నాం మేము. సదా నీ నిజాని పమ గమప 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 ఇలా వెళ్తాం ముందు ముందుకి. అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వదలం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక ఎత్తు, శాస్త్రం ఒక ఇదొక ఎత్తు. కనుక ఇక్కడ ఇక్కడ ఈ పాటలు పాడుకుంటూ స్వరం అనుకుంటూనే మన శాస్త్రంలోకి వచ్చేలా. అదేనండి అందులోదే మా ప ద స సరి రి స ద ప మా ప రి మ ప ద మా ప ద ప మ గ రే స స రి మ గ రే ద రి గ రే స రి మ ప ద మా ప ద ప మ గ రే స. ఇది మాయమాళం. ఇవన్నీ శాస్త్రం శాస్త్రబద్ధంగా అనవలసిన సంగతులు ఇవన్నీ. కావండి ఆనంద్ గారు కవిత స్పందన అమృత అమృత నేర్చుకుందిలే దాదాపాళ్ళు ఒక చాలా కాలం నేర్చుకున్నారండి అందుచేత పాడగలుగుతుంది. కనుక ఇది 10 అక్షరాలు అనమాట. 5 అక్షరాలు మనం చూసాంగా, ఒక 2 చూసాం, 5 అక్షరాలు చూసాం, 6 అక్షరాలు చూసాం, మా ప ద స సరి 6 అక్షరాలు. ఇప్పుడు 7 అక్షరాలు త్రిపుడి తాళానికి వెళ్తాం. ఎన్ని పాటలు ఉన్నాయంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా ఉన్నాయి. అది వెళుతూ మధ్య మధ్యలో ఆది తాళం అన్ని అన్ని కవర్ చేసుకుంటాం. ఇప్పుడు అన్ని తాళాల్లోనూ శంకరాభరణం, ఆ రాగం, ఈ రాగం, ఆనంద భైరవి, హరి కాంపోజి అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి మధ్యలో మాత్రం ఇవి వేస్తాను. ఏవి మనకి నా పుస్తకంలో సంగీత పరంగా వచ్చే గీతాలు చాలా ఉన్నాయి. అదే గ గ ప ప ద ప సా సా పడమ అమృత. ఒకసారి నాకు అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తూ ఉండాలి. మీరు అందరూ నేర్చు చేసుకుని మీరు పాడతాం, మీరు పాడుతూ వాళ్ళకి నేర్పాలి మిగతా వాళ్ళకి. పాడు ఈవేళ అక్కడ నీరజ్ కనబడి గరి పగరి హరి సగరి
లిరిక్ తెలుసా? లిరిక్ గుర్తుందమ్మా? కరుణాలాదర పాల శరణీల నిరుపమ ప్రేమ సాగర శుభ కర పూజా శోభిత శుభ గుణలోల నిరత జయశీల మరియా సంగలాయ తేజోమయ రుదృదయ గణనాద జయ 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 వరదా. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్, ఎక్సలెంట్. అది ఇది ఒక గీతం. ఇలాగ గీతాలు అన్నీ ఉన్నాయి, ఇక స్వరాలతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏమండి దీనికి మళ్ళీ మేము ఇంకోటి పాగరీస ఇలాగా శాస్త్రంలో ఉన్న కాకుండా మన కంపోజిషన్స్ కూడా ఉన్నాయి. కనుక ఇది రేపు బాగా విని ఏది సని సాదని ట్రై చేయండి. రావాలి ఇంకా స్వరాల్లోకి వచ్చి రేపు సండే స్కూల్లో నేర్పవలసింది, నేర్పాలి ఇవన్నీ పిల్లలకి. శంకరాభరణంలోనే ఉంది. ఏమన్నా ఆశీర్వాదం గారు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అది గీతం, పది అక్షరాలది. వస్తు రాకు రాదంటే రాదని అనడానికి లేదు, వస్తుంది. అంత వైట్ నోట్స్ ఒకసారి చూసుకోండి, సని సాద ని సని దప. ఒకసారి ప్లెయిన్ నోట్స్ చూసుకున్న తర్వాత యాక్సెంట్కి రావాలి. మగమ అలాగే ప్రతిది సని సాదని సని దప దప మగ మ ప దప మగ రే స అలాగే స ప మగ మ రి గ స స సని సని సరి సని దని సని దప స స. ఓకే, వెరీ గుడ్. ఈవేళ అన్ని ఒకసారి రివిజన్ అయిపోయింది. రేపటి నుండి ఒక గీతం ప్లస్ ఒక కీర్తన అలా వెళ్తాం. త్రిపిటి తాళానికి వెళ్తాం చూడండి. తక్కి తక్క తిన్న ఏడు అక్షరాలు, మూడు అక్షరాలు, నాలుగు అక్షరాలు, ఐదు, ఆరు అయిపోయాయి కదా, ఏడు, ఏడులోకి వెళ్తాం. ఇంకా అక్కడ నుండి అన్ని అన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, తిస్రం చతురస్రం అలాగా. చూడండి మధ్య మధ్యలో ఈ తాళాలు, మట్టి తాళం అని, రూపక తాళం, ధ్రువ తాళం, ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నేను మీరు కంపోజ్ చేసినా దాని మీద అలా రాయవలసి ఉంటుంది. తన రాగం, తన తాళం తగ్గ తగ్గట అంటే బాగుండదు కదా. తగ్గట తగ్గదినా ఇవన్నీ మన మన సింప్లిఫై చేసుకున్నాం. కానీ అక్కడ ఒరిజినల్ తాళం కూడా, రూపక తాళం, త్రిపుట తాళం, జంపి తాళం అలా రాసుకుంటూ ఉండాలి పైన. ఇవి ఇవి చాలు, అవి మనిషిని చేయొచ్చు. తిస్రం చతురస్రం ఇలా ఇలా చాలు. తిస్రం అని కానీ మూడు అక్షరాలు తెలిసిపోతుంది, చతురస్రం నాలుగు, జంపే ఐదు అక్షరాలని, రూపకం ఆరు అక్షరాలు, త్రిపుట ఏడు అక్షరాలు, ఇంతే ఇంత. ఆది తాళం, ఆది అంటే ఎనిమిది అక్షరాలు. ఈ ఆది ఎనిమిది నుండి ఎనిమిది, ఏడు, ఆరు, ఐదు, నాలుగు, మూడు. ఈ ఈ టెక్నికల్ టర్మ్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. మనం పాట రాగం ఏ రాగంలో చేసామో దాని స్వరాలు, ఆ రాగంలో ఆ పాట, అప్పుడు తాళం. అదే కంపోజ్ చేయించాం ఇప్పుడు మనం మనం క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీకి ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క పాట. ఇప్పుడు మనం శంకరాభరణంలో చేసాం కదా ఏసయ్యా, అది రేపు పాడుకుందాం. రేపు అది సార్ ఓకే అండి. బాగుందా గీతం? అలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుతూ ఉంటాం. బాగా ప్రాక్టీస్ చేయాలి. జెసికా, స్పందన అందరూ ఇక్కడ. నీరజ్ మిస్ అయిపోయాడేంటి ఈవేళ? నిన్న లేడు, ఈవేళ లేడు. ఏమయ్యా క్లాస్ లో ఉన్నాడమ్మా? సరేనండి, ఓకే అమ్మా. క్లాసులు జరుగుతున్నట్టే కదా ఆన్లైన్. నైట్ కూడా క్లాస్ అమ్మా? ఈ టైంలో ఉంటుందా? ఈ టైంలో చేస్తా. నేవి ప్రకాష్ గారు
సార్ మీరు మైక్ ఆన్ చేయండి, ప్రకాష్ గారు నా మైక్ ఆన్ చేయండి మీది. ఇవాళ రాజేష్ గారు రాలేదు, సౌమ్య వచ్చినట్టుంది, సౌమ్య కనబడుతుంది కదా, సౌమ్య లేదు ఇవాళ. చెప్పండి ప్రేయర్ ప్రేయర్ అండి ప్రకాష్ గారు ప్రేయర్. ఓకే ప్రార్థన చేద్దామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దయగల మా ప్రభువా, కృపగల మా యేసయ్య నాయన, మీ ఘనమైన పాదాలకు వాళ్ళ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. మా ప్రభా మా నాయన, మరి రాత్రికాల సమయంలో మా ప్రభా నీ దీనదాసులు మా ప్రభా ఏర్పాటు చేసిన ఈ యొక్క మరి సంగీతం కార్యక్రమం క్లాస్లో మా ప్రభా మేమందరం కూడా ఈ విధంగా కలుసుకోవడానికి సహాయం చేసేసేదేవని వందనాలు. మేము ప్రభా ప్రభా ఈ లాక్డౌన్ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళలేకపోయినప్పుడు మా ప్రభా ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా మా తండ్రి మేము మరి ఆరాధన జరిపించుకుంటున్నాం. అలాగే సండే స్కూల్, అలాగే మా ప్రభా రాత్రికాల సమయంలోనే సంగీత మా ప్రభా క్లాసులు కూడా జరుగుతుండగా నేను మా ప్రభా నిత్యము నీ సన్నిధిలో ఉండటం మాకు ఎంతో ఆశీర్వదకరం మేలుకరం. మా ప్రభా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఈ విధంగానైనా మీ సన్నిధిలో ఏదో ఒక మా ప్రభా పరిస్థితిలో మేము కలుసుకొని మాట్లాడుకుంటూ మా తండ్రిని ఆరాధించుండగా నీ పాటలు పాడుతుండగా నేను సంగీతం నేర్చుకుంటుండగా నాయన బిడ్డలందరినీ మీరు కరుణించండి, దీవించండి. వారు పడుతున్న శ్రమను మా ప్రభా మీరు గుర్తించండి, వారు త్వరగా అవన్నీ నేర్చుకుని సాయం దయచేయండి. అలాగే మా ప్రభా నేర్పించట్లో మా ప్రభా తెగు చూపించి మా ప్రభు ఓర్పుతో మా ప్రభు ఈ కార్యక్రమం నడిపించున్నాం మరి సాలేం గారికి, అలాగే మా ప్రభా మరి మహర్షి గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నేను మా ప్రభు ఈ యొక్క ప్రయత్నం ద్వారా కొంతమంది అయినా మా ప్రభు సంగీత క్రిస్టియన్ క్రైస్తవ సంగీతం మా ప్రభా మరి అందరూ నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. మా తండ్రి రాత్రికాల సేవ మేము అందరూ నిద్రించుండగా మీ కృపలో మేము భద్రపరచమని మరి ఒకదాన్ని మేము చూడగలిగే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభుని మీ పీకు మాట నేర్చున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేడ అపరాధం చేసి వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలో తేక కిడ్ని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం, శక్తి మనందరికి, ముఖ్యంగా మహర్షి గారికి, మన కుటుంబానికి, మనందరికి, మన కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా 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 ఆమేన్. రేపు రేపు అందరూ గీతం ప్రాక్టీస్ చేసారా? ఓకే జెసిక నువ్వు కూడా వినండి బాగా స్పందన. వీడియో నోట్స్ అండి, మళ్ళీ స్పెషల్ నోట్స్ కాదు, వీడియో నోట్స్, వీడియో నోట్స్. అందుకే అన్నిసార్లు పాడుతున్నాను నేను, అది వీడియో చూసుకుంటే. అందుకే అన్నిసార్లు పాడుతున్నానంటే ఆ యాక్సెంట్ లోకి రావాలి అది. ఇంకొక మామూలుగా ఏదో స్వరం పాడటం కాదు కానీ ఈ యాక్సెంట్ కి రావాలి, వస్తే అప్పుడు ఇంకా బాగా వాయిస్ బాగా మోల్డ్ అవుతుంది. ఓకే సరేనా, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. 40 మినిట్స్ లో వీడియో రెడీగా ఉంటది, వీలైతే చూడండి.